అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడా, జగన్ అన్న ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మహిళల జీవితాలని నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు నాయుడు, మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణ జన్మడు మన జగన్ అన్న. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయం తెలుసుకోండి. చంద్రబాబు చీటర్, జగన్ అన్న లీడర్. చంద్రబాబు మోసగాడు, జగన్ అన్న మొనగాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ లో ఇంటర్నెట్ లో లేకుండా తీసేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? తనిచ్చిన మేనిఫెస్టోని భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా గౌరవించి దాన్ని ఆచరించాలని చెబుతూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు, కానీ జగన్ అన్న 32 లక్షల మంది మహిళలకి ఇంటి పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టుకోమని ఒక అన్నగా ఆస్తిని క్రియేట్ చేశారు. అలాగే 14,200 కోట్ల డ్వాక్రా రుణమాఫీని అధికారంలోకి వస్తే మీకు మాఫీ చేస్తానని చెప్పి 2014లో గెలిచిన తర్వాత మనకి పంగనామాలు పెట్టి అప్పుల్లోకి తోసేసిన గనుడు చంద్రబాబు నాయుడు ఎక్కడా? అది వడ్డీతో సహా 25,000 కోట్ల రూపాయలైతే తాను అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్లలో 4 విడతలుగా మాఫీ చేస్తానని ఇప్పటికే 2 విడతలు మాఫీ చేసిన జగన్ అన్న ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఆడబిడ్డల ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆడపిల్లలకి మొత్తం ఫీజుని విద్యా దీవెన పథకం కింద ఇచ్చి ఆడబిడ్డ కూడా మగబిడ్డకి ఈక్వల్ గా ఏం చదువుకోవాలన్నా చదువుకునే దానికి అవకాశం కల్పించారు మన జగనన్న. అసెంబ్లీ నుంచి రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు చేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ తప్పులు ఎత్తి చూపించినందుకు కక్ష కట్టి 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేశారు. కానీ జగనన్న, మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, మహిళలకి అండగా నిలబడాలని 50% పైగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆడబిడ్డపై అఘాయిత్యాలు చేస్తే పిలిచి సెటిల్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తన పార్టీ నేతలతో కాల్ మనీ, సెక్స్ రాకెట్ ను నడిపించిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చిన జగనన్న ఎక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడికి, జగనన్నకి తేడా చెప్పాలి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఈ మహిళా దినోత్సవ రోజు మహిళా తల్లులందరినీ నేను కోరుకునేది ఒకటే, తల ఎత్తుకోండి, చేతులు బిగించండి. మనకి అండగా ఉన్న జగనన్న ఇంకా 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మనల్ని, మన బిడ్డల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని సంతోషంగా పెడుతూ అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కోరుకుంటూ నినాదం చేయండి, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్.